ప్రశ్నించే హక్కు లేదా ఆ కుటుంబాలని పరామర్శించే నైతిక హక్కు ప్రతిపక్ష పార్టీగా మాకు లేదా నాలుక కోస్తామని మాట్లాడతారా కొడాలి నాని అసలు లోకేష్ గారు నిన్న ఒక దళిత యువతి కుటుంబం దగ్గరికి వచ్చి పరామర్శించేటువంటి క్రమంలో మీ ప్రభుత్వ పునాదులు కదిలే విధంగా ఎందుకు అభద్రతా భావంలో ఉన్నారు నాని లాంటి యదవులు కూడా మాట్లాడమే మంత్రివర్గ విస్తరణ జరుగుతూ ఉంది ఎవరి పర్ఫార్మెన్స్ వానికి చూపిస్తే మంత్రి పదవులు వస్తాయనుకుంటే రాజకీయ అంశాలు ఏమైనా వెతుక్కొని మాట్లాడండి అంతేగాని దళితులకు సంబంధించినటువంటి అంశం నడి రోడ్డు మీద దళిత యువతిని అతి కిరాతకంగా హత్య చేస్తే ప్రతిపక్ష పార్టీగా మేము స్పందించకూడదా మా నాయకుడు పరామర్శించకూడదా మీరు దిశ చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గన్ కంటే ముందు జగన్ వస్తాడు పేల్చేస్తాడు కూల్చేస్తాడు మహిళల వైపు చూస్తే కళ్ళు పీకేస్తామనే విధంగా అసెంబ్లీలో జబర్దస్త్ డైలాగులు మాట్లాడినప్పుడు లేనిది ఈరోజు అవి ఆచరణలో ఎందుకు లేవని మేము మాట్లాడుతా అంటే మీకు నొప్పిగా ఉందా నర్సాపేట దగ్గర అనుష అనే అమ్మాయిని హత్య చేసిన విష్ణువర్ధన్ రెడ్డిని మీరు కఠినంగా శిక్షించుంటే ఆ గ్రామానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రమ్యశ్రీ హత్య కేసులో నిందితుడు హత్య చేసిన వాడు మీరు కఠినంగా వ్యవహరించింటే మీరు చెప్పిన విధంగా దిశ చట్టాన్ని అమలు చేసింటే చట్టమే లేదని కేంద్రం చెప్తాది ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటాయా నిన్న జరిగిన సంఘటనలో సిగ్గుతో తలదించుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలు ఉమ్మేస్తూ ఉన్నారు ఈ ఉమ్ములో భాగస్వామ్యం పోలీస్ అధికారులు అవుతా ఉన్నారు ఒకవైపు లోకేష్ గారిని వ్యక్తిగత దూషణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దాడులు చేస్తూ ఉంటే వాళ్ళకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు పోలీసులు అక్కడ సిక్కు లేదా మీకు చేస్తారా ప్రజలు మీ మీద ఉమ్మేస్తా ఉన్నారు పోలీస్ అధికారులు మీరు నిజంగా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేయాలనుకుంటే మీ పదం మీ మీ ఉద్యోగాలకు రాజీనామాలు చేయండి గంటల తరబడి లోకేష్ గారిని అన్ని స్టేషన్లు తిప్పి ఏం నేరం చేశాడు ఏం పాపం చేశాడు బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డమా ఈరోజు మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మీరు మాట్లాడిన ప్రతి దళితుల అంశంలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంది డాక్టర్ సుధాకర్ ఈశ్వరి నుంచి అనంతపూర్లో స్నేహలత విషయం వరకు ఈరోజు రాజధానికి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి దగ్గరగా నివసిస్తున్నటువంటి నివాసానికి దగ్గరగా నలభై నిమిషాలు ప్రయాణం చేసి పరామర్శించలేనటువంటి ముఖ్యమంత్రి తన బినామీ కంపెనీ కంపెనీలో విషవాయువులతో మరణిస్తే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని విశాఖపట్నం పోయి చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయలు ఎవడప సమ్మది కోటి రూపాయలు ప్రకటించాడు మరణాల్లో కుల వివక్షత నష్టపరిహారాల్లో కుల వివక్షత పరామర్శల్లో కుల వివక్షత సాటి దళిత ఎంపీ మరణిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి కర్నూలులో వైసీపీ ఒక రెడ్డి ఎమ్మెల్సీ మరణిస్తే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయి పరామర్శించి అక్కడికక్కడే తన కొడుక్కి రామకృష్ణారెడ్డి కొడుక్కి ఎమ్మెల్సీ ప్రకటించారు సిగ్గుందా మీకు మీరు ప్రశ్నించాల్సింది ఎవరు దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరిని ప్రశ్నించాలి మీరు పరామర్శలు కూడా కులాన్ని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కులతత్వాన్ని ప్రశ్నించకుండా ఈరోజు దళితులకు అండగా ఉండి పోరాటం చేస్తున్న లోకేష్ గారి మీద అవాకులు చెవాకులు వెళ్తారా చంద్రబాబు నాయుడు గారి కాలంలో దళితుల మీద దాడులు జరిగాయి హత్యలు జరిగాయని మాట్లాడుతాను కోడిగుడ్డు మీద ఈకలు బిగుతానరా మీరు ఆ రోజు మీరు పోరాటం చేయనట్టు చేసే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారి గరగపారు ఇష్యూ గురించి మాట్లాడుతాను మీరు నియమించిన సామాజిక అన్యాయ సలహాదారుడు ఉన్నాడు అడగండి ఆ రోజు గరగపారులో తెలుగుదేశం ప్రభుత్వం ఏం న్యాయం చేసిందని పేదరికంలో ఎవడైనా పుట్టాలని అనుకుంటాడనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఆ మాట్లాడిన వీడియో వెనుక ఎవరున్నారో ఆ వ్యాఖ్యల్ని ఆ రోజు ఎవరు సమర్థించారో మీ చూపడి ప్రభాకర్ గారిని అడగండి నెల్లూరులో జరిగినటువంటి పోలీసులు దళితుల ఇష్యూలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏం న్యాయం చేశారో చూపడి ప్రభాకర్ని అడగండి లేదా మీ మీ పార్టీలో చేర్చుకున్న ఎస్ఎస్సి కమిషన్ మాజీ చైర్మన్ కాలం శివాజీ గారిని అడగండి తెలుగుదేశం పార్టీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాడులు జరిగినాయి అత్యాచారాలు జరిగినాయని చెప్తా ఉన్నారే ఏం పోరాటం చేశారు ఒక్క పోరాటం చేయండి చెప్పండి మీరు చేసింది మీకు అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు ఎందుకంటే తక్షణమే ఆ జరిగిన సంఘటనల మీద న్యాయం చేసినటువంటి సందర్భం బహిరంగ చర్చకు వస్తారా మా ఐదు సంవత్సరాల కాలంలో దళితుల ఇష్యూలో మేము ఏం చేసామని చెప్తాం ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ఎన్ని దాడులు జరిగాయి ఎన్ని అత్యాచారాలు జరిగాయి సిగ్గుండాల కొంచెమన్నా దళితులము అంబేద్కర్ భావాజాలమని పెద్ద పెద్ద సినిమా డైలాగులు మాట్లాడేటువంటి మేరుగు నాగార్జున గారు నందిగాం సురేష్ గారు డాక్టర్ సుధాకర్ కుటుంబం దగ్గరికి మీరు కానీ మీ ప్రభుత్వం తరపున కానీ ఏ ఒక్కరైనా వెళ్ళి పరామర్శించిన సందర్భం ఉందా మానసికంగా హింసించి అతని ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టి అవమానపరిచి ప్రభుత్వ హత్యకు కారకులు మీరు కాదా సుధాకర్ విషయంలో పక్కనే చీరాలలో ని పోలీసులు కొట్టి చంపితే ఆ కుటుంబం దగ్గరికి ఎవరైనా వెళ్ళారా ఆ కుటుంబాన్ని ఆదుకున్నారా ఈరోజు వరకు ఆ ఎస్ఐ మీద కానీ ఆ సిఐ మీద కానీ లేవే మాట్లాడడానికి నాలుక లేదా మీకు కొయ్యాల్సింది మీ నాలుకలు లోకేష్ గారిది కాదు మీ నాలుకలు కొయ్యాల సిగ్గుండలు కొంచెమన్నా విక్రమ్ని రాజకీయ హత్య చేశారే ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు గుంటూరు కాబట్టి లోకేష్ గారు అక్కడికి వస్తున్నారని చెప్పి హోంమంత్రి గారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అడికి వచ్చారే అనంతపూర్లో స్నేహలత అమ్మాయిని హత్య చేస్తే ఏ ఒక్క నాయకుడు రాలేదే దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు మీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే దళిత మహిళని ఒంటరి మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఏ ఒక్క దళిత ఎమ్మెల్యే ఎంపీలు మాట్లాడలేదే ప్రశ్నించలేదే అక్కడికి రాలేదే అక్కడికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించారు ఎస్ ఎస్టి అట్రాసిటీ కేసులు పెట్టారు హోంప్రకాశ్ దళిత యువకుడు హోంప్రకాశ్ మద్యం మాఫియాని ప్రశ్నించినటువంటి ఓంప్రకాష్ తెల్లవారిలోపు శవమైదెలితే డిప్యూటీ సీఎం ఒక దళితుడు నారాయణ స్వామి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళలేదే ఆ కుటుంబాన్ని పరామర్శించలేదే కేవలం లోకేష్ గారు అక్కడికి వస్తున్నారని చెప్పేసి గుంటూరు అని మీ అందరికి దగ్గరని చెప్పేసి అక్కడికి వచ్చి షో చేసి ఏదో దళితుల మీద మాకు ప్రేమ ఉందని చెప్పి నటిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఈ అంశాలను గమనిస్తా గమనిస్తూ ఉన్నారు మైనర్ బాలికని రాజమండ్రిలో దళిత మైనర్ బాలికని రేప్ చేసి అత్యాచారం సామూహిక అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ మీద విసిరేసిపోతే వన్ ఇయర్ అవుతుంది ఈ రోజుకి నిందితులు లేరు అరెస్ట్ చేయలే ఆ కుటుంబానికి న్యాయం జరగలే ఏం ఎందుకు మాట్లాడరు మీరు వాసిరెడ్డి గారు మహిళా కమిషన్ చైర్మనా మీరు వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి మీరు వైసీపీ అధికార ప్రతినిధి అయితే పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడండి మహిళా కమిషన్ చైర్మన్ అయితే మీకు అసలు మహిళా కమిషన్ చైర్మన్గా ఉండే నైతిక హక్కు కానీ నైతిక బాధ్యత కానీ లేదు మీకు మహిళా హోంమంత్రి గారు మహిళా హోంమంత్రిగా ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో మహిళల మీద దళిత మహిళల మీద మైనర్ బాలికల మీద వారానికి ఒక సంఘటన జరుగుతూ ఉంది దాదాపు పదహైదు పదహారు వందల మంది మీద దాడులు జరిగాయి దళితుల మీద వందలాది మంది మహిళల మీద మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగాయి ఎక్కడుంది దిశ చట్టం అని ప్రశ్నిస్తే అక్కడ అరెస్ట్లా ఎక్కడుంది దిశ చట్టం రండి బహిరంగ చర్చకు మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలేంది మీ ఆచరణలో ఎక్కడున్నాయి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా వాడు కత్తితో పొడిసేకి వస్తే ఒక నిమిషం ఆగండి అని దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు మెసేజ్ ఇవ్వాలా అసలు హోంమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రమాదకరమైనటువంటి స్థలాల్లో మహిళలు ఒంటరిగా తిరిగొద్దండని ముఖ్యమంత్రి ఇంటి సమీపం కూడా రెడ్ జోన్ అయినా అంత ప్రమాదకరమైందా ఆర్థిక ఉగ్రవాదం తెలుసు రేపిస్టులకి నిలయమని తెలుసా గుంటూరులో పట్టపగలు నడి రోడ్డు మీద హత్య జరుగుతా అంటే ఎక్కడ రక్షణ సిగ్గుందా మీకు ఆ మాటలు మాట్లాడడానికి లేని దిశ చట్టాన్ని లేనటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ప్రచారాల్ని ఎంతమంది మహిళల్ని మోసగిస్తారు మీరు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాడు అత్యాచారం చేసేకొస్తే హత్య చేసేకొస్తే ఆ యాప్లో మీకు ఫోన్ చేయాలా స్నేహలత తల్లి ప్రత్యక్ష సాక్ష్యం దిశ యాప్కు ఫోన్ చేస్తే మీరు ఏ రాష్ట్రం ఏ దేశం మీరు ఎక్కడ ఉన్నారు సంబంధిత పోలీస్ స్టేషన్కి పోండి అని స్నేహలత తల్లి మాట్లాడిన వెంటనే మీరు ఫోన్ను ట్రాప్ చేసి మీరు చర్యలు తీసుకుంటే స్నేహాలతో ఈరోజు బతికేది నాగమ్మ బతికేది ఈరోజు రమేశ్రీ బతికేది చర్యలు కఠినంగా లేవు కాబట్టి నిందితులకి మీరు కొమ్ము కాస్తున్నారు కాబట్టి యథేచ్ఛగా హంతకులు రోడ్డు మీద తిరిగేటువంటి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఈరోజు హత్యలు పెరుగుతూ ఉన్నాయి ఎక్కడో పక్క రాష్ట్రంలో ఎన్కౌంటర్ చేస్తే అసెంబ్లీ సాక్షిగా సెల్యూట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మహిళకు అత్యాచారం చేసి హత్య చేశారని సెల్యూట్ చేశావా నీ సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళని అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేశారని సెల్యూట్ చేశావా ఏ ఒక్క సంఘటనలో అయినా ఫాస్ట్ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని నియమించి నిందితుల్ని శిక్షించినటువంటి సందర్భం ఉందా ఇరవై ఒక్క రోజుల్లో తేలుస్తామని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాల కాలం అవుతున్నా అత్యాచార కేసుల్లో పురోగతి లేదు గన్ కంటే ముందు జగన్ వస్తాడంట్రీ జగను రాలే గన్ను రాలే పోలీసులు రాలే ఆ బాధిత కుటుంబాలకి రోజుకి న్యాయం జరగలే బాధిత కుటుంబాలకి అండగా నిలబడేందుకు ప్రతిపక్ష పార్టీగా మా విధులు మేము నిర్వహిస్తే పోలీసులతో దాడులు చేయిస్తారా ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు వస్తే లోకేష్ గారు నాలుక కోస్తారా ఒక్క పదం లోకేష్ గారు అసభ్య పదజాలం ఉంటే మేము ఏ శిక్షకైనా సిద్ధం కొడక నాలుక కోస్తామని మాట్లాడతారా అరే లోఫర్ ఇక్కడ ఎవడు గాజులు లేరు తెలుగుదేశం పార్టీ పశువు సైనికులు ఒక అవినీతి పరుడు ఆర్థిక ఉగ్రవాది నాయకత్వంలో పనిచేస్తే మీకే అంత పగరుంటే నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి నేరం చేయని మచ్చలేనటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్న మాకెంత పగడు ఉండాలి రండి నాకు కొడకల్లారా చూసుకుందాం అని చర్చకు మీరు వచ్చినా సరే ప్లేస్ మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పన్నా సరే ఈ రెండు సంవత్సరాల కాలంలో దళితుల మీద చేసినటువంటి దాడులు దళిత మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాల మీద బహిరంగ చర్చకు వచ్చే దమ్ము మగత మీకుంటే చూసుకుందాం మేము బహిరంగ చర్చకు వచ్చాక సిద్ధం అవాకులు చవాకులు పేలితే కొడకల్లారా చూస్తూ ఊరుకా సభ్య సమాజంలో ఉన్నాం సంస్కారవంతమైనటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం మీరు బూతులు మాట్లాడితే మాట్లాడలేనటువంటి చేత దద్దమ్మలు కాదు మీరు కొడక అంటే నీ కొడక నా కొడక అని మాట్లాడగానే ఎదవనా కొడకల్లారా రా మీరు ఎమ్మెల్యేలు రా మీరు మంత్రులు రా మీరు సిగ్గుందారా మీకు మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా కూతుళ్ళు లేరా భార్య పిల్లలు లేరా తల్లు లేరాబ్బా నాలుగోస్తావరా నా కొడక్క లోకేసి నా కొడక మా వెంటుక పీకంట్రా నా కొడకారో చూద్దాం పోలీసులు ఉన్నారని చెప్పి రెచ్చిపోతున్నారేమో అధికారం ఎవరికి శాశ్వతం కాదు రెండు సార్లు ఓడిపోయి ఏదో మొన్న గెలిచి ఏదో జీవితాంతం గెలుస్తున్న ఎమ్మెల్యేలుగా మాట్లాడతారా